హాయ్ అండి, వెల్కమ్ టు విఎల్ టేస్టీ. ఈరోజు నేను బాలామృతం పిండితో కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. అది కూడా సింపుల్గా ఈజీ మెథడ్లో, ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకునే వేలో నేను మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా కుక్కర్ని తీసుకొని అడుగున ఇసుక లేదా సాల్ట్ లేకపోతే ప్లేట్ ఏదైనా పెట్టుకోవాలి. అలాగే లోపల రింగ్ని కంపల్సరీగా తీసివేయాలి, లేకపోతే రింగ్ అనేది పాడవుతుంది. అలాగే విజిల్ని కూడా తీసివేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని వేయడం కోసం ఏదైనా అల్యూమినియం గిన్నె మందపాటి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మొత్తం గ్రీస్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్లోర్ని వేయాలి. మైదా పిండి కానీ గోధుమ పిండితో కానీ మొత్తం డస్టింగ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఈ కప్పుతో 2 కప్పుల్ని యూజ్ చేసి కేక్ని రెడీ చేస్తున్నాను. ఫస్ట్ 1 కప్పుని తీసుకొని మిక్సీ బౌల్లో యాడ్ చేస్తున్నాను. 1 కప్పు పిండికి గాను 4 స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా మిక్సీ పట్టించుకోవాలి. ఇలా 1 కప్పుని మిక్సీ పట్టించుకున్న తర్వాత మరో కప్పుని కూడా ఈ విధంగానే యాడ్ చేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. మొత్తం ఒకేసారి 2 కప్పుల్ని యాడ్ చేస్తే మీకు సరిగ్గా గ్రైండ్ అవ్వదు కాబట్టి ఇలా 2 సార్లుగా నీట్గా పట్టుకోవాలి. అలాగే 2 కప్పు పిండిలో కూడా 4 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పిండిని ఎంత బాగా మిక్సీ పట్టినా కూడా గోధుమ పిండి మైదా పిండితో కంపేర్ చేస్తే వాటి అంత స్మూత్గా రాదు. అయినా కానీ ఏం పర్వాలేదు, కేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ పిండిని బాగా మిక్సీ పట్టించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్పు పాలు, 1 కప్పు పెరుగుని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఏదైనా విస్కర్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ చూపించే విధంగా బాగా విస్క్ చేసుకోవాలి. దీనిలో మనం ఎగ్ ప్లేస్లో పెరుగును యూజ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు పెరుగు వద్దు అనుకుంటే పెరుగు ప్లేస్లో 3 ఎగ్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పెరుగు పాలు అనేది బాగా మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని కూడా సేమ్ ఇందాకలాగే విస్క్ చేసుకోవాలి. మీరు దీనిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మీకు కేక్ అనేది అంత పఫీగా వస్తుంది. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత 1 జల్లెడని తీసుకోవాలి. పిండి జల్లెడ కాకుండా విడిగా రవ్వ జల్లెడ ఉంటుంది కదా, కొంచెం పెద్ద హోల్స్ ఉండేది, అది తీసుకొని పిండిని జల్లించుకోవాలి. ఇదైతే పిండి బాగా దిగుతుంది. ఏమి ఉండలు అనేది ఏమి లేకుండా పిండి అనేది బాగా సాఫ్ట్గా పడడం కోసమే మనం ఇప్పుడు జల్లించుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1/4 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీనిని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం కొంచెం కష్టంగా ఉంటే మీరు ఏదైనా స్పూన్ కానీ గరిటె కానీ యూజ్ చేసి చూపించే విధంగా కొంచెం కలుపుకుంటే పిండి అనేది ఈజీగా కిందకి పడుతుంది. వీడియో లెంత్ చూసి చాలా పెద్ద ప్రాసెస్ అని అనుకోవద్దు, చాలా ఈజీనేనండి. చాలా క్లియర్గా చెప్తున్నాను మీకు. ఇది మీకు ఫస్ట్ టైం చూసే వాళ్ళకి బాగా అర్థం కావడం కోసమే స్టెప్ బై స్టెప్ చాలా ఈజీగా ఉండేటట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. కేక్ అనేది ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. అలాగే వీటిలో ఉండే గోధుమలు, పచ్చిశనగలు, అలాగే పాలపొడి అనేవి పిల్లలకి ఎంతో బలమైనవి. డైరెక్ట్గా పిల్లలు ఇలా పిండి తినరు కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇప్పుడు స్పూన్తో కానీ విస్కర్తో కానీ పిండిని ఓన్లీ 1 యాంగిల్లో మిక్స్ చేసుకోవాలి. ఓన్లీ 1 డైరెక్షన్లో మాత్రమే కలుపుకోవాలండి. వేరే యాంగిల్లో కూడా కలిపితే ఉండే బబుల్స్ అన్నీ పోతాయి, పఫీనెస్ అనేది రాదు. చూపించే విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. మీకు ఏమైనా కొంచెం పిండి గట్టిగా అయినట్టు అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ పాలు అలా యాడ్ చేసుకోండి. ఒకేసారి ముందు ఎక్కువ పాలుని యాడ్ చేయొద్దు. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్ని ముందుగా మనం డస్టింగ్ చేసుకున్న బౌల్లోకి తీసుకుందాము.
ఇప్పుడు ఈ బౌల్ని 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల మిడిల్లో ఉన్న గ్యాప్స్ అనేవి ఫిల్ అవుతాయి. ఇప్పుడు నేను కొన్ని నట్స్ తీసుకుంటున్నాను, కాజు బాదం అనేవి క్రష్ చేసి దీంట్లో యాడ్ చేస్తున్నాను పైన. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ బౌల్ని ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లో పెట్టుకోవాలి. మర్చిపోకుండా రింగ్ని విజిల్ని తీసివేయండి. ఇలా పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే 40 మినిట్స్ నుంచి 45 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. 45 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే ఒకసారి నైఫ్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ చెక్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గుచ్చి చూసిన తర్వాత బ్యాటర్ అనేది మీకు ఏమీ అతుక్కోకుండా నీట్గా వస్తే కేక్ అనేది అయిపోయినట్టే. ఇప్పుడు దీనిని బయటికి తీసి ఒక అరగంట పాటు చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక నైఫ్తో ఎడ్జెస్ని కదిలించి ఒక ప్లేట్లోకి కేక్ని తీసుకుంటే నీట్గా వస్తుంది. ఇంతేనండి, చూసారు కదా కేక్ అనేది ఈ విధంగానే నేను చూపించినట్టుగా. ట్రై చేయండి మీరు కూడా. ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా పఫీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ పిండితో మరెన్నో డిఫరెంట్ రెసిపీస్ని చేసుకోవచ్చు. మీకు ఏమన్నా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేసి చూపిస్తాను. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోగలరు. అలాగే మరెన్నో రెసిపీస్ కోసం మన విఎల్ టేస్టీ ఛానల్ని విజిట్ చేసి మీకు నచ్చిన వీడియోని తప్పకుండా చూడండి.